హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మన వీడియో గుమ్మానికి వేసుకునే దండ అండి. ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్తోనే మనము దీన్ని సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి దండలు మనము బయట కొనాలి అంటే మినిమం 1000 రూపీస్ నుండి 2500-3000 వరకు కూడా ఉన్నాయండి కాస్ట్. అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా అయిపోతుంది. ఈ దండని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ దండ కోసం మనము రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ తీసుకోవాలండి, గ్రీన్ కలర్ 1 మీటర్, వైట్ కలర్ 1 మీటర్ అండ్ ఎల్లో కలర్ 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు పెటల్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని 8 మడతలు కానీ 16 మడతలు కానీ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఈ క్లిప్స్ ఎందుకు పెడుతున్నానంటే ఆ ఫోల్డింగ్స్ విడిపోకుండా మంచిగా ఉండడానికని పెడుతున్నానండి. దండ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక స్కేల్ లాంటిది తీసుకొని మనకి పెటల్స్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పులో గీతలు తీసుకుని ఆ గీతల మీదుగా సిజర్స్తో కట్ చేసుకోవాలి. నేను పెటల్స్ కట్ చేసుకోవడానికి అన్నీ పర్ఫెక్ట్గా రావాలని ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని దాన్ని పెట్టి కట్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా కట్ చేయగలను అనుకుంటే కార్డ్బోర్డ్ హెల్ప్ లేకుండా కూడా కట్ చేసేసుకోవచ్చండి. మనము ఇందాక స్కేల్తో లైన్స్ కొట్టి కట్ చేసుకున్నాం కదండి, ఆ విడ్త్ మనకి 1.5 ఇంచ్ నుండి 2 ఇంచెస్ లోపు ఉంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు కార్డ్బోర్డ్తో పెటల్స్ కట్ చేసుకుంటున్నాం కదా, ఈ పెటల్స్ హైట్ని బట్టి మనకి దండ లావ్ వస్తుందండి. దండ మీకు కావాల్సిన లావ్ని బట్టి కట్ చేసుకోండి. అలాగే మిగిలిన క్లాత్ మొత్తంతో కూడా పెటల్స్ కట్ చేసుకోండి. మనకి ఈ పెటల్స్తో పాటు మధ్య మధ్యలో వేసుకోవడానికి పూసలు కావాలండి. ఇది ఎందుకు యూస్ చేస్తామనేది నేను తర్వాత చెప్తాను. అండ్ ఇంకా ఒక నైలాన్ థ్రెడ్ తీసుకోవాలి. దారం నేను 2 ప్యాటల మీద తీసుకున్నానండి. అండ్ దారం మనము ముడేసుకునేటప్పుడు లాస్ట్లో కొంచెం ఎక్కువ గ్యాపే ఉంచుకొని ముడేసుకోండి, లైక్ 3-4 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు. అప్పుడు మనము తర్వాత హ్యాంగింగ్స్ టై చేయాలన్నా లేదంటే దారం ఎదురేసుకోవాలన్నా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ మనము దారానికి ఒక పూస నెక్కించుకోవాలండి. అండ్ పూస పడిపోకుండా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్ నుండి నీడిల్ తీసుకుని ఒక నాట్లాగా వేసుకోవాలి. ఇప్పుడు మనము దండలో ఫస్ట్ మెయిన్ పార్ట్ అల్లుకుందామండి. అండ్ నేను తీసుకున్న కలర్స్ రెడ్ మేజర్ కలర్గా తీసుకున్నాను అండ్ ఎల్లో, వైట్ అండ్ గ్రీన్ మధ్య మధ్యలో వేయడానికి తీసుకున్నాను. అండ్ నేను చేసిన మోడల్కి ఫస్ట్ వైట్ కలర్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 3 ఫోల్డ్స్ లాగా ఒక్కొక్క పెటల్ని ఫోల్డ్ చేసుకొని 4 డైరెక్షన్స్లో 4 పెటల్స్ వచ్చేటట్టు ఒక ఫ్లవర్ లాగా గుచ్చుకోవాలండి. ఇట్లా 4 పెటల్స్ కలిపితే ఒక ఫ్లవర్ అవుతుంది. ఇలా మనము 3 ఫ్లవర్స్ అంటే 12 పెటల్స్ గుచ్చుకోవాలండి వైట్ కలర్తో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక పూస వేసుకుని సేమ్ మనం స్టార్టింగ్లో ఎట్లా అయితే నాట్ వేసుకున్నామో ఇప్పుడు కూడా పూస బ్యాక్ సైడ్ నుండి సూదిని గుచ్చుకొని అలానే నాట్ వేసుకోవాలండి. మనము ఇట్లా మధ్య మధ్యలో పూసలు యూస్ చేయడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది అండ్ పూసలు నాట్స్ లాగా పడుతున్నాయి కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి దండ తెగిపోయినా కానీ మొత్తం ఊడిపోకుండా ఆ పూస వరకు ఊడిపోయి ఆ పూస దగ్గర స్టాప్ అయిపోతుందండి దండ. ఇప్పుడు వైట్ కలర్ ఎట్లా అయితే 3 ఫ్లవర్స్ వేసామో గ్రీన్ కలర్తో కూడా సేమ్ అలానే 3 ఫ్లవర్స్ వేసుకోవాలి, అంటే 12 పెటల్స్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు గ్రీన్ కలర్ వేసేసుకోవడం అయిపోయాక కూడా మళ్ళీ ఇంకొక పూస వేసుకొని నాట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఎల్లో కలర్వి 6 ఫ్లవర్స్ అంటే 24 పెటల్స్ వేసుకోవాలండి. సేమ్ ఇందాక 3 ఫ్లవర్స్కి మధ్యలో ఎట్లా పూస వేసుకున్నామో సిమిలర్లీ ఇప్పుడు కూడా 3 ఫ్లవర్స్ వేసుకొని పూస వేసుకొని మళ్ళీ 3 ఫ్లవర్స్ వేసుకోవాలండి. అండ్ సేమ్ ఇందాకట్లానే మళ్ళీ లాస్ట్లో ఒక పూస వేసుకొని నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము మళ్ళీ గ్రీన్ కలర్ 3 ఫ్లవర్స్ తర్వాత వైట్ కలర్ 3 ఫ్లవర్స్ వేసుకోవాలండి. సో దట్ మనకి ప్యాటర్న్ ఎలా వస్తుందంటే వైట్ గ్రీన్ ఎల్లో గ్రీన్ వైట్ అట్లాగా ఒక ప్యాటర్న్ వస్తుందండి. అండ్ వైట్ కూడా వేసుకున్నాక పూసతో టై చేసుకున్నాక ఇప్పుడు మనం మేజర్ కలర్ రెడ్ కలర్ తీసుకోవాలండి. సేమ్ ఇందాక ఎట్లా అయితే గుచ్చుకున్నామో రెడ్ కలర్ కూడా అట్లానే అండి, 3 ఫ్లవర్స్ మధ్యలో ఒక పూస వేసుకుంటా ఆల్మోస్ట్
51 ఫ్లవర్స్ తీసుకున్నానండి నేను, అంటే 204 పెటల్స్ వరకు వస్తాయి. రెడ్ కలర్తో అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మనం స్టార్టింగ్ ఎట్లా వేసుకున్నామో వైట్ గ్రీన్ ఎల్లో గ్రీన్ వైట్ అలాగా ఇంకొకసారి వేసుకోవాలండి. మనకి దండ ఇట్లా వస్తుందండి లుక్. సేమ్ ఇదే ప్యాటర్న్ని మనము ఎంత లెంత్ కావాలి అనుకుంటే మనకి దండ అంత లెంత్ వరకు ఇదే ప్యాటర్న్ వేసుకుంటామండి. ఫస్ట్ ఇట్లా 3 కలర్ ఒక బంచ్ వేసుకుంటాము, మధ్యలో మేజర్ కలర్ వేసుకుంటాము, మళ్ళీ ఇట్లా 3 కలర్తో ఒక బంచ్ వేసుకుంటాము. అండ్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం పూసలు వేసినా కానీ ఎక్కడ గ్యాప్ అనేది కనిపించట్లేదండి. అండ్ నేను మీకు దండ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తానండి. ఇదిగోండి ఇలా వస్తుంది దండ. నేను ఇంత లావు చాలు అనుకున్నానండి. మీకు దండ ఇంకా లావుగా కావాలి అనుకుంటే మనం పెటల్స్ కట్ చేసినప్పుడు చెప్పే కదండి, పెటల్స్ ఇంకొంచెం హైట్గా కట్ చేసుకుంటే దండ ఇంకొంచెం లావుగా వస్తుంది. నేను పెటల్స్ హైట్ 6 సెంటీమీటర్స్ వరకు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం హైట్ పెంచుకుంటే దండ ఇంకొంచెం లావుగా వస్తుంది. అండ్ దండ మనము 3 కలర్ ప్యాటర్న్తో స్టార్ట్ చేసాము, అండ్ ఎండింగ్ కూడా సేమ్ 3 కలర్ ప్యాటర్న్తో ఎండ్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనము దండకి హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఈ పార్ట్ చేసుకుందామండి. ఆ పార్ట్ చేసుకోవడానికి మనకి పూసలు అండ్ మనం తీసుకున్న పెటల్స్ అన్ని కలర్స్వి 2 పెటల్స్ కావాలండి ఒక్కొక్క హ్యాంగింగ్కి. దండకి దారం మనం 2 పేటల మీద తీసుకున్నాం కదండి, సేమ్ ఇప్పుడు కూడా దారం 2 పేటల మీద తీసుకొని పెటల్స్ ఇక్కడ ఫోల్డింగ్ మారుతుందండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ సెంటర్కి ఇన్వర్డ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ ఎండ్ ఈ ఎండ్ సెంటర్ వరకు బ్యాక్వర్డ్ ఫోల్డ్ చేయాలి. ఇన్ కేస్ నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా కానీ ఒకసారి వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక పెటల్ కూడా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. హ్యాంగింగ్స్కి ఇట్లనే ఫోల్డ్ చేసుకుంటామండి. హ్యాంగింగ్స్కి ఫస్ట్ వైట్ గ్రీన్ ఎల్లో 2 రెడ్ ఎల్లో గ్రీన్ వైట్ ఈ ప్యాటర్న్లో మనం పెటల్స్ వేసుకోవాలండి. టోటల్ 8 పెటల్స్ వస్తాయి. ఇప్పుడు మనము సూదికి ఆల్మోస్ట్ 10-12 పూసలు ఎక్కించుకోవాలండి. మనకి ఇలా వస్తుందండి హ్యాంగింగ్. మనకి రైట్ సైడ్ ఎండ్లో 2, లెఫ్ట్ సైడ్ ఎండ్లో 2 అండ్ సెంటర్లో 2, టోటల్ 6 హ్యాంగింగ్స్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇదే వేలో మొత్తం 6 చేసుకోవాలండి మనము. నేను అసలు ఏం ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నానో చెప్పలేదు కదండి. జనరల్గా మనము ఈ దండలు ఏ ఫ్యాబ్రిక్తో అయినా చేసుకోవచ్చండి, బట్ కాటన్ ఫ్యాబ్రిక్ లాంటివి చేస్తే ఏంటంటే మనం మెయిన్ గుమ్మానికి వేసినప్పుడు డైరెక్ట్ ఎండ పడుతుంది, సో దట్ కలర్ ఫేడ్ అయిపోతుంది. అలా కలర్ ఫేడ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి నేను పాలిస్టర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. మనం టోటల్ 6 హ్యాంగింగ్స్ చేసుకున్నాం కదండి, అందులో 2 హ్యాంగింగ్స్ తీసుకొని ఒక పెయిర్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టు టై చేసేసుకోండి. ఇలా మనం టోటల్గా 3 పెయిర్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ చేసేసుకున్నామండి. అండ్ ఇప్పుడు మనము రైట్ అండ్ లెఫ్ట్ సైడ్కి హ్యాంగింగ్స్ పైన అండ్ దండకి మధ్యలో ఒకటి ఉంది కదండి ఆ పార్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మనము సూదిలో దారం ఎక్కించుకున్న తర్వాత దారం ఎండ్ని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న హ్యాంగింగ్ పెయిర్ ఉంది కదండి ఆ పెయిర్తో కలిపి టై చేసేసేయాలి. అండ్ ఇక్కడ సూది ఉన్న దారం కాకుండా హ్యాంగింగ్స్కి ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనము దారానికి స్టార్టింగ్ మెయిన్ దండకి మనము ఏ ఫోల్డింగ్ అయితే చేసుకున్నామో ఆ ఫోల్డింగ్తో మెరూన్ కలర్ ఆర్ రెడ్ కలర్ పెటల్స్ 12, వైట్ కలర్ 4, గ్రీన్ కలర్ 4, ఎల్లో కలర్ 8, గ్రీన్ కలర్ 4, వైట్ కలర్ 4 అండ్ అగైన్ మెరూన్ కలర్ 12 పెటల్స్ వేసుకోవాలండి. ఇందాక దండ మనము ఎండ్స్లో వైట్ కలర్తో ఎండ్ చేసాం కదండి, సో ఇక్కడ కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే బాగుంటుంది వైట్ తర్వాత అని చెప్పి నేను ఫస్ట్ మెరూన్ కలర్ వేసుకున్నానండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనము 3 ఫ్లవర్స్కి ఒక పూస వేసుకుంటామండి. అండ్ మనం పెటల్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 పూసలు గుచ్చుకోవాలండి. మనం ఇలాగా టోటల్గా 2 బంచెస్ చేసుకోవాలండి. మనము ఇప్పుడు ఆ 2 బంచెస్ని రైట్ సైడ్ ఎండ్కి ఒక బంచ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎండ్కి ఒక బంచ్ 2 సైడ్స్ టై చేసుకోవాలండి. ఇంకా మనకి
సెంటర్ పార్ట్ హ్యాంగింగ్ తప్పితే మిగిలిన దండ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము సెంటర్ పార్ట్ హ్యాంగింగ్ ఎట్లా చేసామో చూద్దాము. దీనికోసం మనం ఫస్ట్ చేసుకున్న హ్యాంగింగ్ పెయిర్ ఉంది కదండి, దానికి దారాన్ని టై చేసుకొని మనం సూదికి మెరూన్ 16, వైట్ 8, గ్రీన్ 8, ఎల్లో 16, గ్రీన్ 8, వైట్ 8, మెరూన్ 16 నేను అక్కడ రాసి చూపించానండి. ఆ కౌంట్ ప్రకారం పెటల్స్ గుచ్చుకోవాలి. సేమ్ ఎవ్రీ 12 పెటల్స్ ఆర్ 3 ఫ్లవర్స్కి మధ్యలో ఒక పూస వేసుకోవాలి. అండ్ ఈ దండ గుచ్చుకునేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండి. మనము పాలిస్టర్ క్లాత్ తీసుకున్నట్లయితే మీటర్ 25 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ టోటల్ మనకి మేజర్ కలర్ మెరూన్ 4 మీటర్స్, ఎల్లో వైట్ గ్రీన్ 1 మీటర్ ఈచ్, అంటే టోటల్ 7 మీటర్స్ పడుతుందండి. సో 150 రూపీస్లో అయిపోతుంది. అండ్ పూసలు ఒక 10 రూపీస్ బంచ్ తెచ్చుకుంటే సరిపోతుందండి. లేదు మేము ఇంకా పూసలు ఇంకొంచెం ఎక్కువ యూజ్ చేస్తాము అనుకుంటే ఒక 20 రూపీస్ది తెచ్చుకున్నా సరిపోతుందండి. అండ్ మనము నైలాన్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దండ త్వరగా తెగిపోకుండా ఉంటుందండి. నైలాన్ థ్రెడ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సో దట్ దండ తెగిపోకుండా ఉంటుంది. నైలాన్ థ్రెడ్ కాకుండా కాటన్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. అంటే నార్మల్గా మనం ఇంట్లో బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ ఆ దారం ఏంటంటే పెద్ద పెద్ద గాలి వచ్చినప్పుడు లేదా పిల్లలు ఎవరైనా పట్టుకొని లాగేసినా కానీ మనకి దండ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నైలాన్ థ్రెడ్ యూస్ చేయండి. అండ్ ఇందులో మనకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే మనం పెటల్స్ కట్ చేసుకోవడమేనండి. సో సిజరు క్లాత్ కట్ చేయడానికి చాలా షార్ప్గా ఉండే సిజర్ తీసుకుంటే మనము 16 to 20 పెటల్స్ ఎట్ ఏ టైం కట్ చేసేసుకోవచ్చు అండి. సో మంచి సిజర్ ఉండేలాగా చూసుకోండి. ఇన్ కేస్ మీకు గనక పెటల్స్కి దారాలు పోగుల్లాగా బయటకు వచ్చేస్తున్నాయి అనిపిస్తే గనక అగరొత్తి కానీ క్యాండిల్ కానీ పెట్టి ఎండ్స్ని కాల్చండి. కానీ అదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో మనము షార్ప్ సిజర్తో జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. అండ్ మనము సెంటర్ పీస్కి కూడా లాస్ట్లో ఒక పూస వేసి టై చేసేసుకోవాలండి. సెంటర్ పీస్ మనకి ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సెంటర్ పీస్ని మనము దండ ఎగ్జాక్ట్ సెంటర్లో టై చేసుకోవడమేనండి. మీరు దండ వేసుకున్న లెంత్ని బట్టి మీకు అది సెంటర్ పార్ట్ రెడ్ మధ్యలో రావచ్చు లేదంటే 3 కలర్స్ మధ్యలో అయినా రావచ్చు అండి. ఎలా వచ్చినా నో ప్రాబ్లం, లుక్ బాగుంటుంది. నేను చేసిన దండలో నాకు 3 కలర్ బంచెస్ 9 వచ్చినాయి. సో వాటి మధ్యలో మెరూన్ కలర్వి 8 వచ్చినాయి. అలా కాకుండా మీరు లెంత్ పెంచుకుంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి, ఇన్ కేస్ మీకు 3 కలర్ బంచెస్ ఈవెన్ నెంబర్లో వస్తే మీకు సెంటర్ పీస్ మెరూన్లో వస్తుంది. మనకి దండ అయితే ఫైనల్గా ఇలా ఉందండి. మీరు దండని గుమ్మానికి వేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. మనము ఒక్కొక్కసారి ఏ దండైనా సరే, పూల దండలు కానీ ఇలాంటి దండలు కానీ మేకుకి తగిలించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ దండకున్న దారానికి మనము ఇట్లా వేరే ఎక్స్ట్రా ఏదైనా దారం టై చేసుకొని ఆ దారాన్ని మనము మేకుకి ట్రై చేసాము అంటే అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఈ దండం మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.